మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చరిత్ర పుటల్లోకి రెండు వేల ఇరవై వెళ్ళిపోతూ బేవసనాలో ఇంకేమన్నాలో బట్ మనిషికి బుద్ధు వచ్చేటట్లుగా చేసింది అని అలాంటి వాళ్ళు సమ్మర్పడాలండి అంతే ఎందుకంటారేమో టూ థౌజండ్ ట్వంటీ నిజంగా మానవాళికండి నిజంగా మానవాళికి కొన్ని కొన్ని దైవ సంబంధమైన విషయాలు అంటే భగవంతుడికి కోపం వస్తే మనిషిని తన దగ్గరికి రానివ్వకుండా చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది అని పరిచయమైన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ చాలామందికి ఎన్నో హోప్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ట్వంటీ వన్ బాగుంటుంది అని అఫ్కోర్స్ కాలాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రక్రియలో రెండు వేల ఇరవై ఒకటి బాగుండాలనే కోరుకుంటాను నేను కూడా అయితే ఈ ఒక్క సిచ్యుయేషన్లో మాత్రం నేను మూడు నెలల్లో ఇది వెళ్ళిపోతుందని ఆరు నెలల్లో ఏదో జరిగిపోతుందని ఈ డేట్కి ఇది ఎండ్ అయిపోతుందని ప్రసక్తే లేదండి నేను అనను ఎందుకు అంటే దీని పుట్టుకని ఎవరు గమనించారో లేదో నాకు తెలీదు ఇది ఎలా వచ్చింది రకరకాల వాదాలు ఓకే వదిలేద్దామండి బట్ వన్స్ ఇలాంటివి వస్తే వెళ్ళటం అనేది కష్టమండి అది తెలియకుండా మనం ఆగస్టులో వెళ్ళిపోతుంది డిసెంబర్లో వెళ్ళిపోతుంది అని అంటే నిజమవ్వండి ఏదో మనం చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అవ్వడానికి ఇట్లాంటి టైంపాస్ బటానే తప్ప ఇప్పుడప్పుడే ఇది వెళ్ళదు నోనిట్టు వరేయండి కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉంటే బాగుంటుందని అందరూ అంటున్నారు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్ కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి ఇటువంటి వాటి దృష్ట్యా ఆ మాటకి వస్తే ఆరోగ్యం గురించి ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి తీసుకోకపోతే ప్రాబ్లం కదా చిన్నపిల్లలప్పుడు తీసుకోవాలి యాభై దాటిన తర్వాత తీసుకోవాలి అన్ని వయసుల వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పేమిటి అలాగా ఇన్ని శసభిషలతోటి మనం రెండు వేల ఇరవై ఒకటిలో అడుగు పెడుతున్నాం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు నెలలు ఉన్నాయండి జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలలో కూడా మనకి డేట్స్ రిపీట్ అవుతూ వచ్చే క్రమంలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది లెక్కలు వేసే నాకు పది వేరు పంతొమ్మిది వేరు ఇరవై ఎనిమిది వేరు బట్ కామన్గా చూడాలి అని మనం అనుకుంటే ఒకటి పదిగా పంతొమ్మిదిగా ఇరవై ఎనిమిదిగా మనకి క్యాలెండర్లో కనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఒకటి దీని తాలూకు జాన్యువరి నెల ఇక్కడ ఒకటవ తారీఖు పుట్టిన వాళ్ళు కానివ్వండి పది పుట్టిన వాళ్ళు కానివ్వండి పంతొమ్మిది ఆరు ఇరవై ఎనిమిది ఈ నాలుగు డేట్లలో పుట్టిన వాళ్ళకి మూడు నెంబర్లు ఖచ్చితంగా పనిచేస్తున్నాయండి ఒకటి ఐదు ఎనిమిది అంటే ఈ సంవత్సరం అంతా టూ థౌజండ్ ట్వంటీ వన్ అంతా కూడా ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళకి ఒకటి ఐదు ఎనిమిది ఎక్కువగా పనిచేస్తాయి ఈ మూడు నెంబర్లు మూడు వైబ్రేషన్ల ఫలితం ఎలా ఉంటుంది అంటే ఫినాన్షియల్గా కొద్దిగా జాగ్రత్త అవసరం టెంప్ట్ అయిపోయి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి ఎవరికైనా సరే ఇవ్వడం అంటూ జరిగితే ఈ ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్స్లో పుట్టిన వాళ్ళకి తిరిగి అవి రావటం తక్కువ ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలని వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటికి మాత్రం ఈ పెట్టుబడులు పెట్టడం అనేది కాస్త ఆపేయండి కొంచెం ఆపేసేయండి మామూలుగా జరిగేటటువంటి రొటీన్ థింగ్స్ అన్నిటికీ ఇబ్బంది ఏమీ లేదండి అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానివ్వండి ఆర్ మామూలు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి చాలా హై ఫ్రీక్వెన్సీలో లాభాలు వచ్చేస్తాయని నేనైతే చెప్పటం లేదు బట్ అలాగ నార్మల్గా నడవటానికి అవకాశం ఉంది ఒకటిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఆ మాటకు వస్తే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది మ్యాక్సిమం హార్మోన్ ప్రాబ్లమ్స్ షుగర్ ప్రాబ్లము హార్ట్ అటాక్ బీపీ ఇవి రెండు వేల ఇరవై ఒకటిలో కాస్త ఉధృతంగా కనపడుతున్నాయండి బికాస్ ఆ సంవత్సరం తాలూకు వైబ్రేషన్ లక్షణాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయి కొద్దో గొప్ప మనకి నర్వస్ సిస్టమ్కి సంబంధించి కూడా కాబట్టి ప్రత్యేకించి ఒకటిలో పుట్టిన వాళ్ళు మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆదిత్య హృదయం పొద్దున్న ఆరు గంటల యాభైకో యాభై ఒకటికి మొదలుపెట్టి అది కూడా మనం బయట కూర్చుని అంటే కొంచెం నీరెండ పడేటట్లుగా కూర్చుని చదువుకోండి అలాగే రోగ నివారణ అధర్వణ స్తోత్రం అని ఒకటి ఉందండి ఏ మనిషికైనా సరే ఆ అక్షరాలు చదివినప్పుడు వాటిలో ఉన్న బీజాక్షరం తాలూకు వైబ్రేషన్స్ మీకు పనిచేస్తాయి ఒకటి చదవమన్నాం కదా కళ్ళు మూసుకొని మామా మామా అని కాదండి ఆ రెండు నిమిషాలైనా ఒక్క నిమిషమైనా ఆ అక్షరం మీద ధ్యాస పెట్టండి ఇది హెల్త్కి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వాళ్ళు పాటించాల్సిన అవసరం అంటే జనరల్గా చెప్పుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కొంత కొంతమంది పెద్దవాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు హఠాత్తుగా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా వాటిలో ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదికి సంబంధించింది ఏదో ఒక సంఘటన ఉంటుంది అయితే ఒకటికి కలిసి వచ్చే అంశం అండి చాలామంది రైస్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఫినాన్షియల్గా వాళ్ళకి కష్టమే ఫినాన్షియల్ వ్యాపారం చేసే వాళ్ళకి రిటర్న్స్ కష్టము బట్ రైస్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి ఇంకా వెజిటబుల్స్లో అన్నీ వస్తాయండి ఇవి రెండు వ్యాపారాలు మాత్రం కాస్త నిలకడగా లాభాలని ఆర్జించుకుంటాయి అయితే ఈ నాలుగు తారీఖుల్లో అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు మాత్రం మీకు వీలున్నా లేకపోయినా అని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా శివాలయ సందర్శనండి మీ దగ్గరలో ఉన్నది ఖచ్చితంగా చేసుకోండి అలాగే శివుడికి తేనెతోటి అభిషేకం చేయించుకోండి మీ పేరు మీద ఫ్యామిలీ మొత్తం కాదండి ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే వాళ్ళ పేరు మీద తేనెతోటి అభిషేకం చేయించుకోండి బట్ ఓవరాల్ ఓవరాల్గా మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ చూసుకున్నట్లయితే వన్ ఫైవ్ ఎయిట్ మరి తిరిగి ఒకటి వస్తుంది మళ్ళీ పది కూడా కలుస్తోంది పంతొమ్మిది ఇరవై ఎనిమిది కాబట్టి పెద్దగా కుదుపులు విపత్తులు ఏమీ లేకపోయినప్పటికీ నేచర్ కల్పించేవి మాత్రం ఉంటాయండి అది ఎవరు ఏం చేయలేరు కానీ బాధపడిపోవలసిన అవసరమైతే ఏం లేదండి ఎందుకంటే మీ దగ్గర మూడు నెంబర్స్ ఉన్నాయి మూడు ఉన్నాయండి ఒకటి ఐదు ఎనిమిది కాబట్టి హ్యాపీగా మీరు ఉండొచ్చు ఇందులో రెండు లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో చాలా ప్రాంప్ట్గా ఉన్న ఈ రెండు మిమ్మల్ని ఏం చేయదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి